నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. భారత్కి దౌత్యపరంగా ఇటీవల కాలంలో ఓ పెద్ద విజయం లభించిందనే చెప్పాలి. ఇండియా భారత్ చైనా సరిహద్దుల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద 4 ప్రాంతాల్లో చైనా దళాలు వెనక్కి వెళ్ళడం జరిగింది, వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా చైనా ప్రకటించడం జరిగింది. ఇది ఈ ప్రకటన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ 75% ప్రాసెస్ అనేది ఈ దళాల ఉపసంహరణ ప్రాసెస్లో 75% పూర్తయింది అని చెప్పిన తర్వాత ఈ ప్రక్రియ మొదలైంది. అలాగే రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో కూడా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా మంత్రి వ్యాంగ్ యూతో భేటీ అయిన తర్వాత ఈ ప్రక్రియ మొదలైంది. చైనా ఈ మూవ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే చిత్తశుద్ధితో భారత్తో ఉన్నటువంటి ఈ బోర్డర్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటుందా? ఈ తాజా పరిణామాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా డీకోడ్ చేయాలి? మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. విష్ణువర్ధన్ గారు నమస్తే. నమస్తే విష్ణువర్ధన్ గారు. చైనాతో ఈ ఈ ట్రూప్స్ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా మనం అర్థం చేసుకోవాలి? కేవలం చైనా దళాలు మాత్రమే వెనక్కి వెళ్తున్నాయా? వెనక్కి వెళ్తే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల, ఇది కూడా చెప్తూ ఉంటారు. మీరు డిఫెన్స్లో పనిచేశారు కాబట్టి ఈ ప్రాసెస్ని ఎలా చూస్తారు? చైనా వంటి చిరకాల శత్రువును ఎప్పుడు నమ్మము, నమ్మకూడదు. అయితే దౌత్య పరంగా చెస్ గేమ్ లో లాగా కొన్ని కొన్ని స్టెప్స్ తీసుకోవడము, స్టేట్మెంట్స్ ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రష్యా అండ్ బ్రిక్స్ దేశాలన్నీ ఒక విధమైన కోఆపరేషన్తో ముందుకెళ్తున్న ఈ తరుణంలో మోదీ అండ్ జీ కలవబోతున్నారు కొద్ది వారాల తర్వాత. దానికి ఒక ప్రిపరేటరీ గ్రౌండ్ గా చైనాను ఒప్పించి ఏదో ఒక స్టెప్ ఫర్ పీస్ ముందుకు తీసుకురమ్మన్నందుకు ఇది ఒక ఆ విధంగానే చూడాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ 21వ 23వ ఈ మీటింగ్స్ ఏవైతే మన తెలుగు ఆర్ హిందీ టీవీ సీరియల్స్ అన్ఎండింగ్ సీరియల్స్ లాగా ఉంటాయో అలా జరుగుతూనే ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా. ఈ 4-4.5 ఏండ్ల కిందటి ఈ సీరియస్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఓన్లీ 1 ఫ్లాష్. ఇటువంటి ఫ్లాష్లు ఇంతకు ముందు కూడా వచ్చుంటాయి. అయితే మన దేశ ద్రోహి ఎవరైతే సంతకాలు పెట్టాడో 2009లో, అది ఇంకా బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. ఏది చైనాలో ఒక ఎంఓయు ఏదైతే ఉందో అది మనం బయటికి రప్పించవలసింది. ఆ సంతకాలు పెట్టిన టైంలో ఉన్న ఆ జీతో దాన్ని బయటికి పెట్టించాలి. ఎందుకంటే చిన్న పాము అయినా పాముకు విషం ఉంటుంది. ఆ చిన్న పాము ఇప్పుడు అనకొండలాగా తయారయ్యింది. అందుకని మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అదొకటి. నెక్స్ట్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ను మనం స్వాగతించినా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎలాగూ విత్ టెక్నాలజీ మనము ఆ ఏరియల్ ఫోటోగ్రఫీ, శాటిలైట్ ఫోటోగ్రఫీతో మనము కొంతవరకు తెలుసుకోగలం. కానీ ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ అన్ని చేసుకున్నారు. అంటే సొరంగాల్లో ఎక్కడెక్కడ వాళ్ళ స్ట్రాటజిక్ వెపన్స్ ను పెట్టుకోవాలో మన బార్డర్ కు చాలా దగ్గరగా పెట్టుకున్నారు. దట్ ఈస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు యాక్చువల్ డ్యామేజ్ 1962 వరకే జరిగిపోయింది. ఆ తర్వాత వాళ్ళు బాగా కన్సాలిడేట్ చేసుకుని రోడ్ నెట్వర్క్ అంతా డెవలప్ చేసుకున్నారు. నెక్స్ట్, ప్రతి సంవత్సరము ట్రూప్స్ ఒక 33% నుంచి 50% వరకు ట్రూప్ మూవ్మెంట్ ఎట్లాగో ఉంటుంది. అంటే 2-3 ఏండ్ల కంటే ఎక్కువ ఉండరు సోల్జర్స్ ఒక దగ్గర, లేదా యూనిట్స్ కూడా కొన్నిసార్లు ఫుల్ యూనిట్సే మారిపోతూ ఉంటాయి. అండ్ అది మారిపోవాల్సిన టైం కూడా ఇప్పుడే, ఎందుకంటే చలి చాలా ఫాస్ట్ గా వస్తుంది లదాఖ్ ఆ రీజియన్ లో. ఇప్పుడు సెప్టెంబర్ చివరి నుంచి ఇంకా చలి స్టార్ట్ అయిపోతుంది. అందుకని యాజ్ అ రొటీన్ డిసెంగేజ్మెంట్ గా కూడా చూడొచ్చు. అంతేనా? కార్గిల్ లో ప్రతి సంవత్సరము వాళ్ళు నవంబర్ డిసెంబర్ లో వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏప్రిల్ 1 వీక్ లో ఆర్ మే 1 కు రావాలి. కానీ మే 1 కు రాకుండా వాళ్ళు ముందే వచ్చి అడ్వాంటేజ్ తీసుకున్నారు. అట్లా ఎక్కడైనా ఎప్పుడైనా జరగొచ్చు. పాకిస్తాన్ తో జరిగినప్పుడు చైనాతో జరగకూడదు అని ఏమి లేదు. ఓకే, సో ఆ ఫలితమే మనం ఊహించినటువంటి విధంగా ముందొచ్చారు కాబట్టి కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్, ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ఆల్వేస్ కీప్ యువర్ పౌడర్ డ్రై అని ఒక సామెత. వాడు చెప్పేదన్నీ మనము
వినాలి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కీప్ యువర్ పౌడర్ అంటే గన్ పౌడర్ ను మనము వెట్ కానివ్వకూడదు, అప్పుడు అది పేలదు. మనము గన్నును పేల్చాలనుకున్నప్పుడు కరెక్ట్, అందుకని మన జాగ్రత్తలు అన్నీ మన్ని మనం తీసుకుంటూ ఇటువంటి స్టేట్మెంట్స్ ను స్వాగతించాలి. అయితే చైనాకు కూడా ఇది చాలా అవసరం. వాడు అన్ని రకాలుగా ఫెయిల్ అవుతున్నాడు. అమెరికా ఈజ్ న్యూ చైనా అండ్ చైనా ఈజ్ న్యూ అమెరికా అని నేను లాస్ట్ టైం మీతో చెప్పాను. ఇది కూడా అటువంటి స్టేట్మెంటే. ఓకే, ఇప్పుడు అమెరికా మనకు చెప్పకుండా చేయవలసినన్ని డ్యామేజ్లు రకరకాలుగా చేస్తూనే ఉంది. చైనా వాడు ఇప్పుడు మనతో ఏదో సంధి టైప్లో డ్రామాలు ఆడుతున్నాడు. సో వీటన్నిటికీ అనాలిసిస్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నామంటే ఏదైనా మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే మన ప్రేక్షకుల్లో శత్రువులు కూడా వింటూ ఉంటారు. మన శత్రువులు, తెలుగు వచ్చిన శత్రువులు కూడా చాలా మంది ఉన్నారులేండి. సో వాళ్ళు అందజేస్తూ ఉంటారు మన నిజమైన శత్రువులకు. ఆ చైనా కంటే ఎక్కువ డేంజరస్ ఫెలోస్ మన దగ్గర ఉన్నారు మన దేశంలో. అర్బన్ నక్సల్స్ అంటారా? ఎందుకు వాళ్ళు చూడ్డానికి జెంటిల్మెన్ లాగా ఉంటారు. అర్బన్ నక్సల్సే కానవసరం లేదు. వాళ్ళు 500 రూపాయలు ఇచ్చినా లేకపోతే కొన్ని డాలర్స్ ఇస్తే సమాచారాన్ని చేరవేసే వాళ్ళు చాలా మంది తయారయ్యారు ఈ మధ్యన. కేవలం బియరు లేదా ఒక బిర్యానీ పొట్లతో ఓటు వేసి దేశాన్ని 5 ఏండ్లు తాకట్టు పెట్టడమే కాకుండా ఎన్నో ఫారెన్ ఛానల్స్ అండ్ ఫారెన్ లింకేజెస్ ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. విష్ణువర్ధన్ గారు, ఇక్కడ మనకి జైశంకర్ గారి ఈ విదేశాలతో సంబంధాలని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఏ మేరకు మెయింటైన్ చేయాలి అనేటువంటి విషయంలో మనం గతంలో కూడా పలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. అండ్ అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు, ఆయన డీల్ చేసినటువంటి విధానం కానీ, వీళ్ళిద్దరు కూడా అందుకనే అవసరం. వాళ్ళ టర్మ్ అయిపోయినా కూడా మళ్ళీ అజిత్ దోవల్ గారిని, ఆయన ఏజ్ కూడా కాస్త ఎక్కువ ఉన్నా కూడా ఆయన కంటిన్యూ చేయడము, అండ్ జయశంకర్ గారు రీసెంట్గా కామెంట్లు మీరు చూస్తే కనుక పాకిస్తాన్తో అన్ఇంటరప్టెడ్ డైలాగ్స్కి కాలం అయిపోయింది, దెర్ ఇర్ నో మోర్ టాక్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు కూడా చూసే ఉంటారు న్యూస్లో. వీళ్ళిద్దరి చొరవ ఏ మేరకు హెల్ప్ అయింది ఈ రోజున భారత్ అంతర్జాతీయంగా మనం తలెత్తుకొని ఉండడానికి? వీళ్ళిద్దరు చొరవ ఏ మేరకు హెల్ప్ అయింది, జయశంకర్ అండ్ అజిత్ దోవల్? మన దేశం పాపులేషన్ 1400 మిలియన్స్ అయినా మన దౌర్భాగ్యం ఏమిటంటే 1400 మంది ఆనెస్ట్ దేశభక్తులు క్యాపబిలిటీతో మనకు ఒక 800-900 మంది ఎంపీస్ అండ్ కొందరు డిఫరెంట్ స్పెషలిస్ట్స్ అంతమంది మనకు దొరకడం లేదు. మన అదృష్టం ఏమిటంటే దోవల్ అండ్ జయశంకర్ లాంటి వాళ్ళు మోదీ గారు గుర్తించారు అండ్ వాళ్లకు కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడమే మోదీ యొక్క గ్రేట్నెస్. ఇప్పుడు ఒక లీడర్ లక్షణాలు తాను సొంతంగా అన్ని చేయాలని కాదు, కరెక్ట్ పీపుల్ ను ఐడెంటిఫై చేసి వాళ్లకు రెస్పాన్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ ఇవ్వడం. అందువల్ల వీళ్ళను బాగా మనం మెచ్చుకోవచ్చు. వీళ్ళకు ఎస్పెషలీ దోవల్ గారికి వయసు ఇంకా టైం ఎక్కువ లేదు, అయినా అందుకని మనం ఆయన నుంచి మాక్సిమం మనం దేశానికి పనికొచ్చే విధంగా ఉపయోగించుకోవాలి. మామూలుగా చైనా కూడా మనం ఏ మాటన్నా కూడా దానికి వ్యతిరేకించి ఎక్కడైనా అంతర్జాతీయ వేదికలలో ఎక్కడైనా కూడా భారత్ ఒక మాట అంటే దానికి వీలైనంత వరకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది చాలా సందర్భాలలో. అలాంటి చైనాని మెడలో ఉంచో ఒప్పించో వ్యాంగ్యూతో ఈ రష్యాలో అజిత్ దోవల్ గారు ఏం మాట్లాడి ఉంటారు? వాట్ వాజ్ ద కన్వర్సేషన్? ఏమై ఉండొచ్చు? ఏం చెప్పి ఒప్పించారు? చైనా వెంటనే దానికి ఎలా ఒప్పుకుంది? ఎలా మనం చూడాలి అంటే చైనా వాడు చాలా మన భారతీయుల్లాగానే ప్రాచీన నాగరికత, అందుట్లో కొందరు మేధావులు బాగానే విశ్లేషించుకొని వాళ్ళకిప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ నష్టాలు వీటన్నిటిని ఎవాల్యుయేషన్ చేసుకొని రష్యా అధ్యక్షుడు అతను డెఫినెట్గా ఒప్పించి ఉంటాడు. దోవల్ గారు నేను అతని ప్లేస్లో ఉంటే ఇదే చెప్తాను, చైనాకు ఏం డ్యామేజ్ జరుగుతుందో వాళ్లకు తెలుసు, మేము వాళ్లకు ఇంకా చాలా డ్యామేజ్ చేయగలం. ఇప్పుడు వాళ్ళు మన దేశానికి ఎప్పటి నుంచో చేస్తున్న ఈ నష్టానికి చెక్ పెట్టడానికి ఫస్ట్ స్టెప్ గా దే షుడ్ స్టార్ట్ రెస్పాండింగ్ పాజిటివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ను వాళ్ళు ఆక్రమించి
స్టార్టింగ్ ఫ్రమ్ గిల్గిట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ బే ఆఫ్ ఏది మన సముద్రము అరేబియన్ సీ దాకా ఏదైతే చేస్తున్నారో దానికి ఒక స్టెప్ చెక్ పడింది. వాళ్ళ డబ్బులు అక్కడక్కడ ఆగిపోతున్నాయి, వాళ్ళ ఎకానమీ పరిస్థితి కూడా డే బై డే డౌన్ అవుతోంది. వాళ్లకు మనం ఒక రే ఆఫ్ హేప్ హోప్ ఇచ్చి ఉండింటాము త్రూ దోవల్. మీరు మా దేశాన్ని గనక మీరు మళ్ళీ మా ల్యాండ్ ను వదిలిపెడితే మీకు మేము ప్యాసేజ్ రైట్స్ ఇవ్వడానికి ఆలోచిస్తాము. అంటే ఏంటి అంటే, ఇది నా ఐడియా, ఇట్ ఈస్ ఓన్లీ మై అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, సియాచిన్ గ్లేషియర్ కు నార్త్ లో కొంత ల్యాండ్ ను ఒక వ్యాలీని పాకిస్తాన్ నుండి వాళ్ళు తీసేసుకున్నారు. దాంట్లో బాగా డెవలప్మెంట్స్ చేశారు. అది మన పిఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గిల్గిట్ ప్రావిన్స్. ఆ ల్యాండ్ లో స్టార్ట్ అయ్యి వాళ్ళు ఒక వేను అటువైపు నడిపించారు, ఏది నార్త్ వెస్ట్ కి. మళ్ళీ ఇంకొక వేని త్రూ గిల్గిట్ బాల్టిస్తాన్ ద్వారా, అంటే మన పిఓకే ద్వారా, దే హ్యావ్ టేకెన్ ఇట్ టు ద అరేబియన్ సీ. ఓకే, ఇవన్నీ మన టెరిటరీలో భాగాలు. ఇప్పుడు ఎట్లా అయితే బలూచ్ ప్రజలు రెస్ట్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ చైనా వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారో, మనము పిఓకే ప్రజలను కూడా వాళ్ళ మీద ఇంకా ఇప్పుడున్న టెంపరేచర్ ను పెంచగలం. లోకల్ ప్రజలను టోటల్ అన్నిహిలేషన్ చేస్తే తప్ప వాళ్ళు ముందు పడలేరు. అదర్వైజ్ దే నీడ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ఆర్ సాల్వేజ్ వాట్ ఎవర్ వాళ్ళు పెట్టిన పెట్టుబడులను విత్డ్రా చేసుకోవడమా. ఫ్యూచర్ లో ఇండియాతో కోఆపరేట్ చేసి ఎట్లా అయితే ఇరాన్ పాకిస్తాన్ ఇండియా గ్యాస్ పైప్ లైన్ కు ఏదైతే ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయో, అటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడకుండా ఈ సిపెక్ ను దాంట్లో ఇండియా చైనా ఇండియా సిఐపిఈకే లాగా చేసుకోవడానికి వాళ్ళకు ఒక రే ఆఫ్ హోప్ ను కలగజేస్తూ ఉండొచ్చు. ఓకే, దాని కొరకు యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ గా దే మే హావ్ బీన్ మేడ్ టు గివ్ దిస్ స్టేట్మెంట్. అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఫైనల్లీ చివరిగా ఈ బోర్డర్ ఇష్యూ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం అదే అంటారు, వాళ్ళు పేర్లు కూడా పెట్టేసుకుంటారు, వాళ్ళు పేర్లు మార్చేసి కూడా మ్యాప్లో చూపించేసుకుంటారు. సో ఈ ఇనిషియేటివ్తో ఏమన్నా కొంత హోప్ దొరుకుతుందా, ఏమన్నా ఇప్పట్లో చైనాకి భారత్కి ఉన్నటువంటి ఈ బోర్డర్ ఇష్యూ సమీప భవిష్యత్తులో ఏమైనా రిజాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందా దశాబ్దాల పాటు? కొన్ని దశాబ్దాల పాటు తప్పకుండా. ఇప్పుడు 8 దశాబ్దాలుగా జరుగుతున్నది, ఒక దశాబ్దంలో క్లోజ్ అయినా చాలా ఫాస్ట్ గా క్లోజ్ అయినట్లే. ఓకే, వాళ్ళు అరుణాచల్ ను సౌత్ టిబెట్ అని ఏదైతే అంటున్నారో, ఇప్పుడు ఎంటైర్ టిబెట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ ప్రావిన్స్ ఆఫ్ మహారాజా ఆఫ్ కాశ్మీర్ ఉండే మహారాజా ఆఫ్ పంజాబ్ విత్ లాహోర్ యాజ్ క్యాపిటల్ ఉండేవాడు. ఆ యునైటెడ్ పంజాబ్ నుండి ముందు టిబెట్ ను విడగొట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఆ టిబెట్ ను కొంతకాలం తమ దగ్గర పెట్టుకొని దాన్ని గవర్న్ చేయడంలో ప్రాఫిట్ అండ్ లాస్ ఆలోచించి దాన్ని వదిలేసుకున్నారు. ఆ టిబెట్ కు ఏదైతే ఇంటర్నేషనల్ బౌండరీ ఉందో, ఆ మెక్మోహన్ లైన్, ఆ దాన్ని చైనా ఫస్ట్ లో మావో సిటంగ్ రాకముందు ఆ ల్యాండ్ అంతా టిబెట్ వాడు ఫ్రీగా తను వాడుకునేవాడు. తర్వాత మెల్లమెల్లగా వాళ్లకు ఐడియాస్ పుట్టించి, మొదటి కాదు సెకండ్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ కూడా కాదు థర్డ్ అంటాను, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ నేతాజీ, సెకండ్ వాజ్ సర్దార్ పటేల్, థర్డ్ వాజ్ జవహర్ ఖాన్. ఇతను చైనాకు చాలా బ్యాక్ డోర్ నుండి మావో సెటంగ్ కు హెల్ప్ చేయడం వల్ల టిబెట్ క్యాపిటల్ అయిన లాసాను వాళ్ళు గెలిచారు. వాళ్లకు ఇచ్చిన 16,000 టన్నుల రైస్ వల్ల వాళ్ళు బతికి బయటపడి క్యాప్చర్ చేశారు ఈ టిబెట్ క్యాపిటల్ ని. అందుకని ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ గా వాళ్ళు ముందలికి వచ్చి 1959 నుంచి ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసి 1962 వార్ లో మన సోల్జర్స్ యొక్క డిఫీట్ చేయడం జరిగింది. అంటే సోల్జర్స్ కి వింటర్ లో దే నెవర్ హ్యాడ్ వింటర్ క్లోదింగ్, అది మన పరిస్థితి. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఏదేమైనా కూడా మీరు అన్నట్టుగా పూర్తిగా చైనాను కానీ పాకిస్తాన్ కానీ నమ్మాల్సినటువంటి అవసరం లేదు, బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి ఈ చర్యని
స్వాగతించాల్సిందే. చూద్దాం, ఈ మీరు మనం అనుకున్నట్టుగా ఈ బోర్డర్ ఇష్యూస్ అనేది త్వరలో ఒక దశాబ్ద కాలంలోనైనా పరిష్కారం కావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. చైనాను కానీ పాకిస్తాన్ కానీ ఎప్పుడు కూడా పూర్తిగా నమ్మడం అనేది చాలా తప్పు. కాకపోతే ప్రస్తుతం చైనా దళాలని వెనక్కి తీసుకుంది కాబట్టి ఈ యొక్క చర్యను స్వాగతించాల్సిందే. ఇది భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా జరగాలని భారత్ ప్రజలు కోరుకుంటున్నారు, అటు చైనా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ బోర్డర్ ఇష్యూ మాత్రం ఇప్పట్లో పరిష్కారం అయ్యేదైతే కాదు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.